వానాకాలం పంట సాగుకు సిద్ధమవుతున్నారా అయితే జాగ్రత్త విత్తనాలు వేసే ముందు అన్ని పరిశీలించండి కేటుగాళ్లు మళ్లీ కూరలు చాచారు నాసిరకం విత్తనాలు అంటగట్టి నట్టేట ముంచేందుకు సిద్ధమయ్యారు తాజాగా వరంగల్లో నాసిరకం విత్తనాల ముఠా గుట్టురట్టయింది అయితే ఈ ముఠా ఒక్క తెలంగాణలోనే కాదు పలు రాష్ట్రాల్లో అక్రమ దందా సాగిస్తున్నట్టుగా తెలుస్తోంది హైదరాబాద్ కర్ణాటకలో నాసిరకం విత్తనాలు తయారు చేసి తెలంగాణ మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో విక్రయిస్తున్న రెండు ముఠాలను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు వారి నుంచి పన్నెండు టన్నుల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు కర్నూలు జిల్లాకు చెందిన దాసరి శ్రీనివాసరావు భాస్కర్ రెడ్డికి కర్ణాటకలో విత్తన శుద్ధి కేంద్రం ఉంది ఆ ఇద్దరు జిన్నింగ్ మిల్లుల నుంచి పత్తి విత్తనాలు సేకరిస్తున్నారు వాటికి రంగు పూసి ప్రభుత్వం నిషేధించిన బ్రాండ్ల పేరుతో ప్యాక్ చేసి విత్తన డీలర్లకు రైతులకు విత్తాక్ చెందిన పాండుకు హైదరాబాద్ లో ఋషి శ్రీ గణేష్ విత్తన శుద్ధి కేంద్రం ఉంది గుజరాత్ లో నర్మదా సాగర్ కంపెనీ నుంచి పత్తి విత్తనాలను దిగుమతి చేసుకుని వాటిని పోలి ఉండేలా నకిలీ నర్మదా విత్తన ప్యాకెట్లు తయారు చేస్తున్నారు మనం సీజ్ కూడా జరిగింది పత్తి అంటే నకిలీ పత్తి విత్తనాలు ఈ పత్తి విత్తనాలు ఎట్లా అంటే మామూలుగా నార్మల్ నార్మల్ పత్తి పత్తి ఉంటుంది జిన్నింగ్ చేసిన తర్వాత వస్తే విత్తనం ఉంటది కదా దాన్ని ప్యాక్ చేసి దాన్ని విత్తనాలు కింద అమ్ముతున్నారు అయితే సాగుకు ముందు నకిలీని కట్టడి చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగడంతో ఈ ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది ప్రస్తుతం పదిహేను మంది పట్టుబడ్డారు ఇక మరికొంతమంది నిందితులు శివారెడ్డి భాస్కర్ రెడ్డి గంప సదాశివ్ పరారీలో ఉన్నారు ఇప్పటి వరకు జనగామ నుంచి కొన్ని ప్యాకెట్లు మార్కెట్లోకి వెళ్ళాయని తెలిపారు సిపి రైతులు పత్తి విత్తనాలు తీసుకునే ముందు లూజ్ గా తక్కువ ధరకు దొరికే విత్తనాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు భారీ మొత్తంలో నకిలీ కల్తీ పత్తి విత్తనాలు పట్టుబడడంతో సీడ్స్ దుకాణాలపై నిఘా పెట్టి నిరంతరం తనిఖీలు చేస్తున్నామన్నారు సిపి వ్యవసాయ శాఖతో కలిసి రైతులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు